వీరులపాడు మండలం జుజ్జూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రోడ్లపై గుంతలు పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టం రఘురాం, శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, సేవల దేవత పలువురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈలోపు వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకుని టీడీపీ నేతలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలపై పేడమట్టి వీసిన వైసీపీ కార్యకర్తలు, దీంతో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మరి కర్రలు వేసుకొచ్చి మీరు రావడానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఈ విధంగా దుర్మార్గంగా తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయంలో బతుకుతూ ఉంది, ఎంత భయంలో ఈ ప్రభుత్వం ఉన్నాయి. ఎందుకు ఒక ఆర్ఎండ్బి రోడ్డు మీద రోడ్డు పక్కన మేము నిలబడి ఈ విధంగా అదే రామ్మోహన్ గారు ఆలోచించమని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రోడ్లు కోపాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి 25 km రాష్ట్రంలో ఇవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గంజిచెల్ల టు పెద్దాపురం చూస్తే రెండు రాష్ట్రాలు కనెక్ట్ చేసే రోడ్ అండి. ప్రతి నిత్యం కూడా వందలాది మంది ప్రయాణం చేసే రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బీటీ రోడ్లు కానీ మరి మిగతా హైవేస్ కానీ ఏ విధంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు. త్వరలో జగనన్న గుంటల పథకాన్ని తీసుకొచ్చేటట్లు ఉంది రోడ్డు పరిస్థితి అయితే. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కేటాయించినా కూడా రాష్ట్రానికి రోడ్లు మాత్రం మరి నిర్మించట్లేదండి. వాటికి కేటాయించిన నిధులు మాత్రం పక్కగా పూర్తిగా మళ్లించేసి మరి ఈరోజు ఈ విధమైన అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి రోడ్లు. అదేవిధంగా ఆయన ఇంటి చుట్టూ అయితే దాదాపు 5 కోట్లు పెట్టి మెయిన్ మెయిన్ రహదారులు వేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ సామాన్య మానవుడు నిత్య వేలాది మంది తిరిగే రోడ్లు మాత్రం చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం మేల్కొని ఈ రహదారులను ఏదైతే ఆర్ఎండి రోడ్లు కానీ మిగతా బీటీ రోడ్లు కానీ అన్నీ కూడా బాగు చేయాలని చెప్పి మరి రాష్ట్రంలోని వేలాది మంది ప్రాణాలు కాపాడాలని ఇప్పుడే మేము కొంతమంది రహదారులు వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు నిత్యం వాళ్ళు ప్రయాణిస్తూనే ఉన్నారు కానీ రోజు చాలా ఇబ్బందులు పెడుతున్నాం మేము. అదేవిధంగా రాత్రిపూట కూడా చాలా అవస్థలు పడుతున్నాం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మీ కేటాయించిన నిధులు తప్పకుండా రోడ్లకి బాగు చేయించాలని, నూతన రోడ్లు వేయించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.